సో ఇప్పుడే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో మీరు చూసుకున్నట్లయితే అధికార పార్టీకి సంబంధించి ముఖ్య నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. పార్టీ అనుబంధ విభాగాల జోనల్ ఇన్ఛార్జీల వ్యవహారంతో రాజుకున్న వేడి పెరుగుతుంది. ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి వైవి సుబ్బారెడ్డి నిర్ణయించిన వారితో నియామక ప్రకటన విడుదలైన ఒక్క రోజులోనే పేర్లు మార్చేలా మాజీ ఇన్ఛార్జి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యవహారం జరిగిన గంటల వ్యవధిలోనే విజయసాయిరెడ్డి ముఖ్య అనుచరులైన వైకాపా నగరం 60వ వార్డు కార్పొరేటర్ పివి సురేష్, 89వ వార్డు అధ్యక్షులు దొడ్డి కిరణ్పై సస్పెన్షన్ వేటు వేశారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న ఆడారి ఆనంద్కుమార్కు సహకరించకపోవడం, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు వీరిపై నిర్ణయం అయితే తీసుకున్నారన్నమాట. అయితే కనీస పార్టీ జిల్లా అంటే పార్టీ జిల్లా అధ్యక్షుడు, మేయర్, ఫ్లోర్ లీడర్ ఎవరికి తెలియకుండానే వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారనే అంశంలో పార్టీ చర్చకైతే దారితీసింది. పివి సురేష్, దొడ్డి, కిరణ్ల విజయసాయిరెడ్డికి కొన్నేళ్లుగా ప్రధాన అనుచరులుగా ఉన్నారన్నమాట. విజయసాయిరెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు పివి సురేష్కు ట్రేడ్ యూనియన్లో ఓ డైరెక్టర్ పోస్టు కూడా ఇచ్చారు. భూ కబ్జాలు వివాదాల్లో కూడా ఉన్న దొడ్డి కిరణ్ ఏకంగా విజయసాయిరెడ్డికి శిలా విగ్రహం కూడా నిర్మించి అప్పట్లో స్వామి భక్తి అయితే ప్రదర్శించుకున్నారు. సో వీరిని అయితే ఇప్పుడు తొలగించడం అయితే జరిగిందనమాట. అయితే మొత్తం మీద రాజకీయ దుమారం అయితే జరుగుతుంది. సొంత పార్టీలోనే ఇక్కడ నాయకులకు ముఖ్య నేతలకు అయితే పడలేదన్నమాట. అందువల్ల ఒకరికి సంబంధించిన ఒక అనుచరుని ఒకరు అయితే తొలగిస్తూ ఉన్నారు. సో ఈ విధంగా జరుగుతుంది ఏపీలో రాజకీయం. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను.